నేను టిక్ టాక్ చూస్తుంటే ఒక చెల్లి వీడియో వచ్చిందండి. ఆ చెల్లి వీడియో చూసి నా మనసు చాలా చలించిపోయింది. ఇంటి బయటకు రాలేకున్నాను. నన్ను ఎవ్వరు కాపాడే వాళ్ళు కూడా లేరు. దేవుడు కూడా నా మీద కన్ను ఎర్ర చేశాడు, కష్టాలే పెడుతున్నాడు. గత 6 నెలలు నేంటి నేను కష్టాలే పడుతున్నాను. మా అమ్మ కోసం నేను ఎంతో చేశాను, కానీ మా అమ్మని కాపాడగలిగాను. కానీ నడవలేదు, మాట్లాడలేదు, ఏమి చేయలేదు. సరిగా ట్రీట్మెంట్ కూడా చేయించలేకపోతున్నాను. కువైట్కి వచ్చి నెల అయిపోయింది, నాకు ఎక్కడ పని కూడా లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేరు, ఎవరు ఆదుకుండే వాళ్ళు కూడా లేరు. నాకు కూడా ఒక అక్కో, ఒక అన్నో, ఒక తమ్ముడో మంచి ఫ్రెండ్స్ ఉండి ఖచ్చితంగా ఆదుకుండే వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళు నాకెవరు లేరు. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. ఆ చెల్లి ఎక్కడుందా అని నేను విచారించాను. ఆ చెల్లి ఏమి తోచక, ఏమి అర్థం కాక మెరీనా బీచ్ లో కూర్చొని ఉన్నాను అక్క అని చెప్పింది. ఆమెని నేను ఎత్తుక్కుంటూ పోతున్నాను. పొద్దున్నీ అన్నము నీళ్లు లేకుండా మెరీనా బీచ్ లో కూర్చోందంట ఆమె. ఆమెకి ఎంత బాధ ఉంటే ఆమె అక్కడ కూర్చో ఉంటుంది, దిక్కు దిశ లేకుండా కూర్చొని ఉంది. కాబట్టి నేను ఒక ఓదార్పు లాగా ఆమె దగ్గరికి వెళ్లాలని నేను ఇప్పుడు మెరీనా బీచ్ కి వచ్చానండి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఎప్పటికైనా మంచి సహాయం చేస్తాడు. బాధపడతాం. నేను ఎన్కరవడానికి వచ్చానండి పరామర్శం చేయడానికి. చాలా బాధగా ఉంది, నీళ్ళు లేకపోతే చాలా బాధగా ఉంది. ఇవన్నీ చూస్తే చాలా కడుపులో చాలా బాధగా ఉందండి. ప్లీజ్ అండి, దయచేసి ఎవరన్నా ఈ ఒక సహాయం చేయండి. మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్. దయచేసి మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తాయండి, కాబట్టి ఆ కష్టాలు మనకి రాకూడదు అని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు. ఏమని చూస్తే నాకు చాలా బాధ వేసింది. నేను అసలు ఇంతవరకు ఎవరి వీడియోకి నేను ఎమోషనల్ కాలేదు. నేను చాలా మందిని చూశాను, కానీ ఇలా నేను ఎప్పుడు నేను ఎమోషనల్ కాలేదు. ఈ కష్టం ఎవరికి రాకూడదు ప్లీజ్. దయచేసి మీరు ఈమెకు చేతనైనా సహాయం చేయండి ప్లీజ్. నేను అర్థిస్తున్నాను. ఫస్ట్ టైం నేను లైవ్ లోకి వచ్చాను. నేను టిక్ టాక్ చేయను కూడా. ఈ చెల్లెలు బాధ చూసి, ఈ వీడియో చూసి నేను ఎత్తుక్కుంటూ వచ్చానండి. చాలా బాధాకరం అండి. దయచేసి మీకు చేతనైన సహాయం చేయండి. ఈ మా ఫోన్పే నెంబర్ కానీ ఈ నెంబర్ కానీ మేము పెడతామండి ప్లీజ్. ప్లీజ్ అండి. నేను ఆమెడ ఫోన్పే నెంబర్ చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు చెప్తానండి. ఫోన్పే నెంబర్ నోట్ చేసుకోండి. 770-25-0-4023 తెలుగులో చెప్తానండి. 770-25-0-4-0-23 ఎవరైనా సహాయం చేయాలనుకుంటే, సహాయం చేసే దాతలు ఉంటే ప్లీజ్ దయచేసి ఈవిడికి సహాయం చేయండి ప్లీజ్. చెప్పమ్మా, నువ్వు ఏదన్నమ్మా సహాయం చేసేవాళ్ళు సహాయం చేయండి అమ్మా. అప్పులు ఎక్కువైపోయి ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు. మా అమ్మకి ఇంకా కొంచెం డబ్బులు అవసరమన్నా బ్రెయిన్ సర్జరీ అయింది, ఇంకా ఫిజియోథెరపీ అవన్నీ చేయించుకుంటే మా అమ్మ ఎప్పుడు నడవలేదు. చూడండి, ఎవరైనా తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, వయసు అయిపోయింది, మన ఆస్తులు ఎందుకు అమ్ముకోవాలి, మనం ఎందుకు సర్జరీ చేయాలి, ఉన్నన్ని రోజులు ఉంటారులే అనుకున్నాం. కానీ ఆవిడ ఆమె సంపాదించుకున్న 10 ఏళ్ల నుంచి ఆమె సంపాదించుకున్న సంపాదన ఇల్లు కొనుక్కునింది. ఆ ఇల్లు కూడా అమ్మేసి వాళ్ళ అమ్మకు సర్జరీ చేయించింది. మొత్తం ఆ వీడియోలు నేను చూస్తూనే ఉంటాను. కానీ ఈరోజు ఏమైపోతుందని నేను ఎత్తుక్కుంటూ వచ్చానేమని. వాళ్ళ ఒక్కగానే ఒక కొడుకు చదువు కూడా ఆపేసింది ఆమె. ఎందుకు ఆపేసిందంటే డబ్బు లేదు, పరిస్థితి బాగాలేదు. కోయట్లో ఆమెకున్న పని వేరే ఆమెకు అప్పగించిపోయింది. ఆమె మోసం చేసి ఈమె పని ఆమె లాక్కునింది. ఇప్పుడు ఆమెకు పని కూడా లేదు అసలు, పాపం రెంట్ కూడా కట్టుకొని పరిస్థితుల్లో ఉంది. ప్లీజ్ అండి, దయచేసి ఆమెకి ఎవరన్నా సహాయం చేసే వాళ్ళు ఉంటే, నేను ఫోన్పే నెంబర్ ఇచ్చాను, ప్లీజ్ దయచేసి సహాయం చేయండి. దేవుడు మీకు ఎప్పుడు సహాయం చేస్తారు, ఏదో ఒక రూపంలో దేవుడు మీకు సహాయం చేస్తాడండి. ఓకే అండి, బాయ్. ఇంకొక విషయం అండి, ఏంటంటే ఈమెకు మైక్రోవన్ తలనొప్పి ఉంది, ప్లస్ లో బీపీ ఉంది. కాబట్టి
ఎవరైనా పార్ట్ టైం జాబ్ ఉంటే ప్లీజ్ దయచేసి చెప్పండి, పొద్దున్న నుంచి రాత్రి వరకు జాబ్ ఉంటే చెప్పండి. అలా తూలు అయితే చేయలేంది ఇమ్మ, ఎందుకంటే ఆ తలనొప్పి వల్ల ఆ లోపి బీపీ వల్ల ఈమెకు రెస్ట్ అవసరం. కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు డ్యూటీ ఉంటే ప్లీజ్ ఎవరైనా దయచేసి చెప్పండి.